అందరికీ నమస్కారం నా పేరు నిహారిక ఈరోజు ఒక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను అత్తా కోడలీయం అనే స్టోరీ అనమాట ఆ స్టోరీని రచించిన వారు జిఎస్ లక్ష్మి ఈనాడు మ్యాగజైన్లో రచించారు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఏంటి ఇప్పుడు రుబ్బుతున్నారు వెనక బాల్కనీలో ఓ మూలకి ఉన్న చిన్న రోటి ముందు ముక్కాల పీట మీద కూర్చొని రోడ్లో పొత్రాన్ని గిరగిరా తిప్పుతూ చకచక రుబ్బుతున్న పార్వతమ్మ వెనక నుంచి వచ్చిన కోడలి ప్రశ్నకి ఒక్కసారి ఉలిక్కి పడింది వెంటనే తేరుకొని నీకు నేను సమాధానం ఇచ్చేదేమిటన్నట్టు మళ్ళీ పత్రాన్ని ఇంకా స్పీడ్గా తిప్పసాగింది మిమ్మల్నే ఈ టైంలో ఏం రుబ్బుతున్నారు ఓ అడుగు ముందుకేసి రోడ్లోకి చూసిన సుభద్ర మొహం ఆశ్చర్యంతో విప్పారింది ఇప్పుడు కంది పచ్చడి రుబ్బుతున్నారా ఎందుకు పార్వతమ్మ తొనకలేదు మహాగంభీరంగా అవును ఇప్పుడే ఏం ఇప్పుడు కందిపచ్చడి రుబ్బుకోకూడదని ఎక్కడైనా రూలు ఉందా ఆహా అది కాదు అది ఇప్పుడు ఎవరు తింటారు అని కొబ్బరి వేసి క్యాబేజీ కూర చేశాను కదా ఆ చప్పిడి కూరలతో నా కొడుకుకి కడుపు మార్చేస్తున్నావు క్యాబేజీ కూర కూడా ఓ కూరేనా దాని మొహాన ఎంత పోపు పోపు పెట్టినా ఓ రుచా పచ చప్పగా ఏడుస్తుంది వాడు అర్ధాకిలితో లేవాల్సిందే ఏదో ఈ మాత్రం కాలు చెయ్యి ఆడుతున్నాయి కనుక నా కొడుక్కి కాస్త హితవుగా కంది పచ్చడి చేసి విస్తట్లో వేద్దామని చేస్తున్నాను దీనికి కూడా నీ పర్మిషన్ కావాలేంటి దబాయింపుగా అన్న పర్వతమ్మ మాటలకి సుభద్ర చిరెత్తుకొచ్చి హబ్బో మీరే కన్నారు మహా కొడుగుని మీ కొడుక్కేమీ ఏమీ బాలాకుమారుడు కాదు కూతురికి పెళ్లి చేసి పంపించిన అరవై ఏళ్ళకి దగ్గర అవుతున్న మనిషి బీపీ షుగరు అప్పుడే ఒంట్లోకి చేరాయి అవన్నీ చూసుకుంటూ నేను జాగ్రత్తగా ఆయనకి వండి పెడుతుంటే మీకే ఏదో మహా ఉన్నట్టు ఈ రాత్రి పూట కంది పచ్చడి చేసి ఆయన విస్తట్లో వేస్తే ఆయనకి అరగొద్దు తర్వాత ఏవైనా అజీర్ణం గట్రా పట్టుకుంటే ఎవడు పడతాడు బాధ నేనేగా అలాంటి అజీర్తి రోగం కాదు నా కొడుక్కి రాళ్ళు తిన్నా హరాయించుకోగలడు ఈకే ఎక్కడలేని సుఖారాలును పని చేయాల్సి వస్తుందని తినడం మానేసే నువ్వు కూడా నాకు చెప్పడమే పార్వతమ్మ మాటలకి తిక్కరేగింది సుభద్రకి మరే మేం సుకుమారులమే అందుకే మాకు సుఖారాలు మీరంతా బండ మనుషుడు రాళ్ళు తిన్నా హరాయించుకుంటారు నాకెందుకు ఈ అక్కర్లేని వెంపర్లాట మీరు మీ కొడుకు చూసుకోండి అయినా శుభ్రంగా మిషన్ ఉండగా ఈ రోటితో తంటాలు పడడం ఎందుకు అనగా ఒళ్ళు నొప్పులంటూ మంచమెక్కడం ఎందుకు మూతి తిప్పుకుంటూ కొంగు నడు చుట్టూ దోపుకుంటూ విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది సుభద్ర మిషన్లో రుబ్బాలట కందిపచ్చడి మిషన్లో ఈవిడగారు ఇంకా చెప్పలేదనే రో కాబోలు నేను రోటీ ముందు కూర్చుంటూ ఆయన ఎద్దుకేం తెలుసు అటుకులు రుచిని రోట్లో రుబ్బే కంది పచ్చడి రుచి దీని మొహానికేం తెలుస్తుంది ఇంగువ బాగా దట్టించి కనక పోపు పెడితే ఈ పచ్చడికి ఆ వాసనకి లంకనాలు చేసేవాడు కూడా లేచి విస్తరి ముందు కూర్చుంటాడు వాడు బొత్తిగా నోట్లో నాలుగు లేనివాడు కనుక అమాయకుణ్ణి చేసి కొంగును కట్టేసుకుంటుంది అది విస్తట్లో వేసింది తినడమే తప్పితే నాడైన నోరు విప్పి ఇది చెయ్యమని దాన్ని అడిగాడ వెర్రి నాగన్న ఏదో వాడు కొడుపు నిండా ఏం తింటాడో తెలుసు కనుకనే అడగకుండానే అమ్మను కనుక ఇలా తంటాలు పడుతున్నాను కనీసం ఈ పూటైనా వాడికిష్టమైన ఈ కంది పచ్చడితో బిడ్డ కొడుపు నిండా తింటే చాలు అవును ఇంతకీ ఈ పూట ఇది అన్నం వండిందా రొట్టెలు చేసిందా కంది పచ్చడి రొట్టెలో ఏం బాగుంటుంది అని నెమ్మదిగా గొనుక్కుంటూ కోడలి అన్నం వండిందో లేదోనేమో అనుమానంగా రాగానే గట్టిగా ఓ కేకెట్టింది పార్వతమ్మ ఇదిగో పిల్ల ఈ పూట రొట్టెలు చేయకు అన్నం కూడా ఓ గుప్పిడు బియ్యం ఎక్కువ పడేయి కంది పచ్చడి ఉంటే వాడు రెండు మెతుకులు ఎక్కువ తింటాడు అత్తగారు పార్వతమ్మ పెట్టిన కేక విని సుభద్ర విసుక్కుంది ఈవిడ చాదస్తంతో చస్తున్నాను అనుకుంటూ రొట్టెల కోసం కలిపిన పిండిలో అత్తగారి కావలసిన రెండు రొట్టెల వరకు అయ్యే పిండిని మటుకు పైనుంచి మిగిలినది ఫ్రిజ్లో పెట్టేసి కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా మూత తీసింది హాల్లో రాఘవతో పాటు స్పీకర్ ఫోన్లో వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న రాఘవ కూతురు సరోజ పక్కున నవ్వింది విన్నావా అమ్మ నీకేం నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నావు నాకు మటుకు వీళ్ళ గొడవ తప్పడం లేదు రాఘవ మాటలు విన్న సరోజ నవ్వుతూనే చెప్పింది పెళ్ళయ్యేదాకా రోజు నా పెప్పకం గురించి ఇద్దరు ఇలాగే గొడవ పడేవారు నాన్న ఇప్పుడు నీ గురించి అన్న మాట మొత్తానికి నీకు కాలక్షేపం బాగానే ఉంటుందిలే ఏం చేస్తామమ్మా ఇద్దరూ ఇద్దరే ఇద్దరికీ నువ్వన్నా నేనన్నా మమకారమే ఎవరి పద్ధతిలో వాళ్ళు దాన్ని చూపించుకోవడమే చేసే ప్రయత్నమే ఇది అంటూ తేల్చేశాడు రాఘవ సరే నాన్న ఇంకిలా కుదరదులే కానీ రేపు మాట్లాడతాలే వాళ్ళిద్దరితో అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ రాఘవ తిరుపడిగా కూర్చొని టీవీలో క్రికెట్ చూద్దాం చూడడం మొదలెట్టాడు కానీ క్రికెట్ కామెంట్రీ కన్నా గట్టిగా కోడల సంభాషణ రాఘవ చెవిలో పడుతోంది అన్నం వండాలట అన్నం రెండు పూటలా ఆ అన్నం తినకూడదని ఎంతమంది డాక్టర్ చెప్పడం లేదు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినకండు అని ముప్పొద్దులా అందరూ డాక్టర్లు ఆ టీవీలో ఘోష పెడుతూనే ఉంటారు కానీ ఇలాంటి చాదస్తం మనుషులు వినిపించుకుంటేనా సుభద్ర బియ్యం కడుగుతూ ఎంత నెమ్మదిగా విసుక్కున్న ఆ మాటలు పార్వతమ్మ చెవిలో పడనే పడ్డాయి అవునమ్మ కొడుపు నిండా తినమండం కూడా చాదస్తమైపోయింది ఇంట్లో అక్కడికి పెద్దడికి చెప్తూనే ఉన్నాను చిన్నాడి దగ్గరికి వెడతాను అని రైలు రైలెక్కించడా అని అక్కడైతే ఎంచక్క వంటి అంతా నా అజమాయిషీలోనే ఉంటుంది ఏం చేసినా సంబరపడిపోతూ తింటారు చిన్నాడు వాడి పెళ్ళం పిల్లలు అక్కడందరూ నన్ను నెత్తిన పెట్టుకుంటారు నీలా నువ్వంటే నువ్వంటూ మీద పడిపోరు ఎందుకు పెట్టుకోరు ఇద్దరూ ఉద్యోగాలేనేమో ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా వేపుళ్ళు కందిపచ్చళ్ళు చేసి పెడితే తినడానికేం తీపరం అయ్యో పెద్దావిడ చేత చేయించుకుంటా చేయించుకుంటున్నామే అన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి అలాంటి వాళ్ళే నచ్చుతారలేండి మీలాంటి వాళ్ళకి తీయ తీయగా కబుర్లు చెప్పి ఇంటెడు చాకిరి చేయించుకుంటారు అక్కడికే వెళ్ళండి ఎవరొద్దన్నారట మరే మీ పర్మిషన్ కోసమే చూస్తున్నాను నేను పాపం వెళ్ళిన దగ్గర నుంచి మొగుడు చేత ఫోన్ల మీద ఫోన్లు చేయించి పది రోజులు కూడా ఉండనియకుండా వెనక్కి రప్పించేసింది ఎవరు ఎంత జానవి కాకపోతే మొగుడ్ని కొంగున కట్టేసుకొని వాడితో చెప్పించి నన్ను వెనక్కి రప్పించేస్తావు పొత్రాన్ని మరింత గిరగిరా తిప్పుతూ అడిగింది పార్వతమ్మ అబ్బో మీద ప్రేమ కారిపోతుందో అని రప్పించేశాను పాపం మీ ముద్దుల కొడుకు అమ్మ మీద బెంగ పెట్టేసుకొని తిండి తినకపోతుంటే పిలిపించం పిలిపించండి అనాల్సి వచ్చింది లేకపోతే మీ చేత మాటలు పడడం నాక్యమైన సరదాన రైస్ కుక్కర్ స్విచ్ వేస్తూ అంది సుభద్ర ఉండదు మరి బెంగ మా ఇళ్లలో ప్రేమలు అభిమానాలు ఎక్కువేనమ్మా మీ వాళ్ళలాగా మాట్లాడితే మొహం చిట్లించుకునే రకాలం కాదు మేము నాకేం కావాలో నా కొడుక్కి తెలుసు నా కొడుక్కి ఏం కావాలో నాకు తెలుసు ఇంతకీ ఈ పచ్చట్లో ఉప్పు సరిపోయిందా లేదో కాస్త చూసి చెప్పు నా చేతికి ఉప్పు కాస్త తక్కువే పడుతుంది మరి రుబ్బుతున్న పచ్చట్లో నుంచి ఉసిరికాయంత తీసి బియ్యం కడుగు నీళ్ళు బాల్కనీలోని కుండీలో ఉన్న మొక్కలో పోయడానికి వచ్చిన సుభద్ర చేతికి పామింది పార్వతమ్మ అరచేతిలో వేసిన ఆ పచ్చడిని నాలుకతో చప్పరించి కాస్త తక్కువైంది లేండి అయినా ఇంకా వెయ్యకండి ఉప్పు తక్కువ తినాలని డాక్టర్లు చెప్తున్నారు వాళ్ళకేం ఎన్నైనా చెప్తారు కంది పచ్చట్లో ఉప్పు తక్కువైతే జిహ్వ చచ్చిపోతుంది జిహ్వకి అంటనప్పుడు ఇంకా ఇంత కష్టపడడమే పచ్చడి చేసుకోవడం ఎందుకు అంటూ పక్కనే పెట్టుకున్న ఉప్పు జాడిలో నుంచి చారెడు ఉప్పు తీసి సుభద్రకి చూపిస్తూ ఇది సరిపోతుందా అని అడిగింది అబ్బే అంత అక్కర్లేదు సగం చాలు అంటూ ఇంకా అక్కడి నుంచి లేస్తారా ఇప్పటికే ఆ కాళ్ళు కుదుములు కట్టేసి ఉంటాయి చేయిందించమంటారా అని చెయ్యి చాపింది సుభద్ర ఇంతలో హాల్లో నుంచి రాఘవ సుభద్ర నీకేదో ఫోన్ వచ్చింది అని పిలవడం వినిపించింది అదుగో ఏదో ఫోన్ వచ్చిందట నువ్వు వెళ్ళు తల్లి నా తంటాలేవో నేను పడతాను అంటూ పొత్రాన్ని మళ్ళీ తిప్పడం మొదలెట్టింది పార్వతమ్మ ఇంకా ఏం చెప్పినా ఆవిడ వినదని నిర్ధారించుకుని హాల్లోకి వెళ్ళింది సుభద్ర వసంత ఫోన్ అంటూ ఫోన్ అందించాడు రాఘవ వసంత వీళ్ళ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లోనే ఉంటుంది రోజు కాసేపు కబుర్లు చెప్పుకుంటే కానీ ఉండలేనంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చే నెలలో వసంత తమ్ముడి పెళ్ళి అందుకోసం షాపింగ్ హడావుడిలో పడి ఈ మధ్య కలుసుకోవడం కుదరడం లేదు ఏంటి వసంత ఈ టైంలో ఒక్కసారి సుభద్ర మా తమ్ముడి పెళ్లికి చీరలు కొన్నాము నేను అమ్మ అందులో ఏవి ఎవరికి బాగుంటాయో కాస్త చూసి చెప్తావని అంది అవతల నుంచి వసంత పట్టు చీరలు అన్న మాట వినగానే మొహం మందారంలా విచ్చుకుంది ఏం చీరలు కొన్నారు కంచా బనారస అడిగింది ఆతృత ఆపుకోలేక అవి ఇవి అన్నీ కొన్నాం నువ్వొక్కసారి వచ్చి చూసి ఎలా ఉన్నాయో చెప్పు ఆ ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అంటూ వీధి గుమ్మం వైపు వెళ్ళబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చి వంటింట్లో పార్వతమ్మ కోసం చేసి పెట్టిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద కనపడేలా పెట్టి రాఘవకి విషయం చెప్పి ఎదురు ప్లాట్కి వెళ్ళింది సుభద్ర ఓ అరగంట అయ్యాక పార్వతమ్మ వచ్చింది రాఘవ దగ్గరికి ఓరే అబ్బాయి అంటూ టిఫిన్ తిన్నావా అమ్మ అడిగాడు రాఘవ ఆ తిన్నాను కానీ అంటూ మాటని మధ్యలోనే ఆపేసింది పార్వతమ్మ ఏం కావాలమ్మ మీ ఆవిడేది రహస్యంగా అడిగింది ఎదుటి ప్లాట్ విమల ఏవో చీరలు చూడమని పిలిస్తే వెళ్ళింది అంతే రహస్యంగా చెప్పాడు రాఘవ నీతో ఓ మా ఓ మాట చెప్పాలిరా అంది దగ్గరగా వచ్చి సోఫాలో కూర్చుంటూ అస్త దగ్గరికి జరిగాడు రాఘవ రేపు శ్రావణ మాసానికి మీ ఆవిడికి జరీ గల్లున్న కంచి పట్టు చీర కొనరా అంది నెమ్మదిగా అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ పాపం వెర్రి పిల్ల ఎప్పటి నుంచో దాన్ని మనసులో ఈ కోరిక ఉందో మొన్న ఫోన్లో వాళ్ళ అక్కతో అంటుంటే విన్నాను ఇన్నేళ్ల నుంచి పాపం మనం ఏది కొంటే అదే కట్టుకుంటుంది కానీ ఎప్పుడు నోరు తెరిచి నాకు ఇది ఇష్టం అని చెప్పలేదు నువ్వేమీ లోటు చేసావని కాదనుకో కానీ ఇన్నాళ్ళు పిల్ల పెళ్ళి బాధ్యత ఉందని కనుక ఇద్దరూ పొదుపుగా సంసారం చేసుకుంటూ దాన్ని ఓ ఇంటి దాన్ని చేశారు ఇప్పటికైనా కాస్త దాన్ని ఇష్ట ఇష్టాలు చూసి చేస్తుండు అంది అలాగే అమ్మ అన్నాడు రాఘవ గొంతు నిండుగా సరేరా అయితే నేను ఇంకా పడుకుంటాను కంది పచ్చడి చేశాను మర్చిపోతుందేమో వేయడం అడిగి వేసుకొని తిను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది దావిడ సీరియస్గా క్రి క్రికెట్ చూస్తున్న రాఘవ మీద ఏదో పడినట్టు అవడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు తీసి చూస్తే అదేదో ఆయింట్మెంట్ గబుక్కున వచ్చి దాన్ని అందుకుంది సుభద్ర అయ్యో చూడలేదండి ట్యూబ్లో ఇంకేమీ లేదని పక్కన పడేస్తుంటే పొరపాటున మీ మీద పడింది నువ్వు వసంత వాళ్ళ ఇంటి నుంచి అడిగాడు రాఘవ ఇందాకనే వచ్చాను మీరా క్రికెట్లో మునిగిపోయి ఉన్నారు ఏ దొంగ ఇంట్లో చొరబడినా ఇంతే అంటూ సుభద్ర టేబుల్ మీద కుప్పగా పోసిన ట్యూబుల్లో దేనికోసమో సీ సీరియస్గా వెతుకుతోంది ఏం కావాలి అడిగాడు పెయిన్ అండి ఇక్కడే ఎక్కడో ఉండాలి ఏం నడువు నొప్పిగా ఉందా నాకు కాదు మీ అమ్మగారికి చూడండి కాళ్ళు రెండు ముడ్చుకొని ఎలా పడుకున్నారో ఒంట్లో ఓపిక లేకపోయినా ఆ చిన్న ముక్కాల పీట మీద కూర్చొని ఇప్పుడా కందిపచ్చడి రుబ్బకపోతేనేం ఇంతటి రుచి మిక్సీలో వేస్తే రాదటూ చాదస్తం కాకపోతే మీరైనా చెప్పచ్చుగా హబ్బే గుళ్ళో విగ్రహంలా అన్నీ వింటూ అలా కూర్చుంటారు తప్పితే పెదవి మెదపురుగా అంటూ అటు పక్కన దొరికిన పెయిన్ బంబ్ ఆయింట్మెంట్ ట్యూబ్ పట్టుకొని పట్టుకుని పార్వతమ్మ గదిలోకి వెళ్ళిన సుభద్ర మాటలు అక్కడి నుంచి హాల్లో ఉన్న రాఘవ చెవిలో కూడా పడ్డాయి ఓసారి కాకపోతే ఓసారైనా చెప్ చెప్పిన మాట వినాలి మీ మీరేమైనా బాలాకుమారి అనుకున్నారా రోడ్లో కంది పచ్చడి రుబ్బేయటానికి ఆ కాలిలా చాపండి కాస్త మందు రాస్తాను రోజు రోజుకి మీ చాదస్తం చూస్తున్నాను ఇప్పుడు మీ అబ్బాయి ఆ కంది పచ్చడి తినకపోతే వచ్చే నష్టం ఏమిటో ఏం చేస్తాం నాకు తప్పుతుందా పెద్దవారు అలా కాళ్ళు మునగ తీసుకు పడుకుంటే ప్రాణం ఉసురు మనదు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను మీరు మళ్ళీ ఇలాంటి పంట పనులు జోలికి వెళితే మటుకు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు మీ అబ్బాయి కంది పచ్చదే రుబ్బు పెట్టుకుంటారు కంద బచ్చళ్ళు చేసుకుంటారు మీ ఇష్టం ఆ మాటలు విన్న రాఘవ మీ అత్తాకోడలి తను తన కూతురి కన్నా వాళ్ళల్లో వాళ్ళకే ఒకరంటే ఒకరికి మహా మమకారం అనుకుని నవ్వుకున్నాడు ఇదండి అత్తాకోడలియం స్టోరీ మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై నిహారిక స్టోరీ టెల్లింగ్ ఓల్డ్ ఛానల్ పక్కనున్న గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోగమాకండి ఇలాంటి మరికొన్ని స్టోరీస్ వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో